పూర్తి స్థాయి పేదల వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. అవి అనేక విధాలుగా మనకు కనపడతా ఉన్నాయి. ఒక రకంగా దేశంలో ఇలా మధ్యతరగతి ప్రజలు ఎక్కువ వాడేటువంటి గ్యాస్ ధరల పెంపుని కావచ్చు, సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడే పెట్రోల్ ధరల పెంపు కావచ్చు, ఇట్లా అనేక రంగాల్లో మనకు కనపడతా ఉంది. ఒక రంగం అని కాదు. అట్లాగే ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి ఆహార భద్రతను పరిరక్షిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నడపాల్సినటువంటి కేంద్రం ఈరోజు చాలా దురదృష్టకరంగా తన సామాజిక బాధ్యతను విస్మరించి మేము కొనము కొనలేము అని చెప్తున్నారు, నిరాకరిస్తున్నారు. భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కోసం ఆహార సేకరణ చేస్తే, అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తే, రాష్ట్రాలు తమ బాధ్యతగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి సేకరించి వాటికి అప్పగిస్తాయి. ఇది జనరల్గా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగే వ్యవహారం, జరిగే తతంగం. అందులో మరి ప్రధానంగా అది బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, రెండే ప్రధానమైనటువంటి సేకరణ చేస్తాయి ఎఫ్సిఐ. ఎందుకంటే మన దేశంలో అయితే రొట్టె తింటారు లేకపోతే అన్నం తింటారు, మేజర్గా తినేటువంటి తిండి అయితే రొట్టె రూపంలో తింటారు లేకపోతే అన్నం రూపంలో తింటారు. కాబట్టి సేకరణ చేసేది ఏంది ఎఫ్సిఐ అంటే ఈ రెండే ప్రధానంగా. అదే వేరే ధాన్యం రైతులు ఎవరికి వాళ్ళే అమ్ముకుంటారు, పాపం మార్కెట్లను బట్టి పంటలు వేసుకుంటారు, అమ్ముకుంటారు, జరిగిపోతుంటారు. దీనిలో పెద్ద రాద్ధాంతం పుట్టించి పెద్ద గందరగోళం చేసి దేశ రైతాంగాన్ని మొత్తం గందరగోళ పరుస్తూ ఉంది ఇలా బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా. ఇంత చిన్న విషయం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే చాలా సులభమైనటువంటి విషయం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉండి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక చిల్లర కొట్టు సావుకారులాగా మాట్లాడకూడదు, కిరాణా షాప్లాగా మాట్లాడకూడదు. అది కేంద్ర ప్రభుత్వానికి ఔన్నత్యం కాదు. ఎట్లా అంటే ప్రతి విషయంలో నువ్వు లాభ నష్టాలు బేరీజు వేసుకొని మాట్లాడతావా? అప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లయితే నాకు అర్థం కాదు. ప్రభుత్వంగా సమాజం పట్ల వీ హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది, ఇట్స్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్లానే ఆహార భద్రత, దేశ ఆహార భద్రత ఈజ్ ఆల్సో ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడన్నా అనుకోకుండా ఏదైనా కారణం చేత కొంచెం నిల్వలు పెరిగినాయి అనుకో, దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికి ఉంటుంది. ఆ కేంద్రమే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఆ ప్రాసెస్లో ఒక 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు, 100,000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరాయించాలా? నువ్వు సిల్లర కొట్టు కాదు కదా, నాకు అర్థం కాదు. ఆ ప్రాసెస్లో ఒకవేళ ఏదైనా కొంత స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో కొద్ది గ్యాప్ వస్తే కేంద్రం షుడ్ బేర్ దాట్. ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ, ఆ సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటూ మీరు నేపాల్ని చాలా దిక్కుమాలినతనంగా, చాలా ఘోరంగా, ఘోరాది ఘోరంగా రాష్ట్రాల మీద నెట్టేసేటువంటి ఒక దరిద్రం కొట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత నీచమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకైతే మేము చూడలేదు, బహుశా భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవట్లేదు. ఇంత దిగజారినటువంటి కేంద్రాన్ని ఒక అన్ని నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అంత డుల్ముల్ రాజకీయం, గందరగోళ పరుషుడు, ఏది స్ట్రేట్గా చెప్పకపోవడు. ఇదేం తరహా రాజకీయం అండి, నాకు అర్థం కాదు. ఇదేం పద్ధతి? ఇది ప్రజలను, రైతులను కన్ఫ్యూజ్ చేయడమా లేకపోతే ఏంది? ఇప్పుడు వెరసి ధాన్యం సేకరణ విషయంలో ఇలా మంత్రివర్గంలో దాదాపు 3-4 గంటల పైన చాలా సుదీర్ఘంగా చర్చ చేస్తాం. భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కోసం ఆహార సేకరణ చేస్తే, అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తే, రాష్ట్రాలు తమ బాధ్యతగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి సేకరించి వాటికి అప్పగిస్తాయి. ఇది జనరల్గా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగే వ్యవహారం, జరిగే తతంగం. అందులో మరి ప్రధానంగా అది బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, రెండే ప్రధానమైనటువంటి సేకరణ చేస్తుంది ఎఫ్సిఐ. ఎందుకంటే మన దేశంలో అయితే రొట్టె తింటారు లేకపోతే అన్నం తింటారు,
మేజర్గా తినేటువంటి తిండి అయితే రొట్టె రూపంలో తింటారు లేకపోతే అన్నం రూపంలో తింటారు. కాబట్టి సేకరణ చేసే ఏంది ఎఫ్సిఐ అంటే ఈ రెండే ప్రధానంగా. వేరే ధాన్యం రైతులు ఎవరికి వాళ్ళే అమ్ముకుంటారు, పాపం మార్కెట్లను బట్టి పంటలు వేసుకుంటారు అమ్ముకుంటారు, జరిగిపోతుంటారు. దీనిలో పెద్ద రాద్ధాంతం పుట్టించి పెద్ద గందరగోళం చేసి దేశ రైతాంగాన్ని మొత్తం గందరగోళ పరుస్తూ ఉంది ఇలా బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా. ఇంత చిన్న విషయం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే చాలా సులభమైనటువంటి విషయం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉండి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక చిల్లర కొట్టు సావుకారులాగా మాట్లాడకూడదు, కిరాణా షాప్లాగా మాట్లాడకూడదు. అది కేంద్ర ప్రభుత్వానికి ఔన్నత్యం కాదు. ఎట్లా అంటే ప్రతి విషయంలో నువ్వు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని మాట్లాడతావా? అప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లయితే నాకు అర్థం కాదు. ప్రభుత్వంగా సమాజం పట్ల వి హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది, ఇట్స్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్లానే ఆహార భద్రత, దేశ ఆహార భద్రత ఈజ్ ఆల్సో ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడన్నా అనుకోకుండా ఏదైనా కారణం చేత కొంచెం నిల్వలు పెరిగినాయి అనుకో, దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికి ఉంటుంది. ఆ కేంద్రమే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఆ ప్రాసెస్లో ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు 50,000 కోట్లు పూర్ణ 100,000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరాయించాలా? ఇవి చిల్లర కొట్టు కాదు కదా, నాకు అర్థం కాదు. ఆ ప్రాసెస్లో ఒకవేళ ఏదైనా కొంత స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో కొద్ది గ్యాప్ వస్తే కేంద్రం షుడ్ బేర్ దాట్. ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ, ఆ సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటూ మీరు నేపాల్ని చాలా దిక్కుమాలినతనంగా, చాలా ఘోరంగా, ఘోరాది ఘోరంగా రాష్ట్రాల మీద నెట్టేసేటువంటి ఒక దరిద్రం కొట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత నీచమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకైతే మేము చూడలేదు, బహుశా భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోలేదు. ఇంత దిగజారినటువంటి కేంద్రాన్ని ఒక అన్ని నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అంత డుల్ముల్ రాజకీయం, గందరగోళ పరుషుడు, ఏది స్ట్రేట్గా చెప్పకపోవడు. ఇదేం ఇదేం తరహా రాజకీయం అండి, నాకు అర్థం కాదు. ఇదేం పద్ధతి? ఇది ప్రజలను రైతులను కన్ఫ్యూజ్ చేయడమా లేకపోతే ఏంది? ఇప్పుడు వెరసి ధాన్యం సేకరణ విషయంలో ఇలా మంత్రివర్గంలో దాదాపు 3-4 గంటల పైన చాలా సుదీర్ఘంగా చర్చ చేయిస్తాం. ఇప్పుడు తేలుతున్నది ఏంది, ఇక్కడ సింపుల్ విషయం. మొన్న పోయినప్పుడు మేము అడిగినాం చాలా స్పష్టంగా, యాసంగిలో మేము ఇచ్చిందే తీసుకోలేదు, తీసుకుంటామని ఇక్కడ ఎఫ్సిఐ మేనేజర్ రాసిస్తాడు. ఆయన రాసిచ్చిన లెటర్ మంత్రికి చూపించి నేనే స్వయంగా చూపించిన, ఇవి ఆయన రాసిచ్చిండా ఈ పరిస్థితి నా ముందే. ఆయన ఏమంటాడు, ఆయన సస్పెండ్ చేస్తా. నువ్వు సస్పెండ్ చేస్తావు సస్తావు, రాసిచ్చిండు కాబట్టి మేము నీకు జోకినం బియ్యము దాన్ని డబ్బు తీసుకోవాలంటే ఇవ్వాలంటే మేము తీసుకోమంటాడు. ఎందుకు తీసుకోవాలంటే మేము బాయిల్ రైస్ తీసుకోం, ఉప్పుడు బియ్యం తీసుకోం. మరి తీసుకోకపోతే నేను కొన్నా రైతులకు డబ్బులు ఇచ్చినా మరి అప్పుడు ఏం చేయాలి నేను, ఎటువాలా అంటే దానికి సమాధానం చెప్పాడు. అప్పుడు ఏమంటాడు, మెడ మీద కత్తి పెట్టి మొన్న మీకు ఇచ్చిన లెటర్స్ ఉంది మీ దగ్గర, భవిష్యత్తులో మేము పారా బాయిల్డ్ రైస్ ఇయ్యము అని మీరు అండర్టేకింగ్ ఇస్తే అది తీసుకుంటా. ఏది పోయిన యాసంగి ఇచ్చింది లేకపోతే తీసుకోను. అంటే అధికారులకు చెప్పిన నేను రాసేయండి, మరి తప్పదు కదా, మరి ఏం చేస్తాం మనం. వాళ్ళు రాసిచ్చారు, మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నది కేంద్రం. నువ్వు రాసి ఇస్తేనే తీసుకుంటా లేకపోతే తీసుకోండి. 25 లక్షల టన్ల బియ్యం మీద పడితే లేకపోతే మనం ఆల్రెడీ కొన్నాం, ప్రొక్యూర్మెంట్ చేసినాం, మిల్స్లో ఉంది, రైతులకు డబ్బులు పే చేసినాం. చాలా వాల్యూ, హై వాల్యూ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, ఏం చేయాలి? ఆర్థిక స్థితి కూడా అంత ఉండదు కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. సో అది ఆ విధంగా రాయించుకున్నారు. తర్వాత మేము పోయినప్పుడు కూడా, నేను స్వయంగా వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పింది కేంద్ర మంత్రి నాకు, మేము బాయిల్డ్ రైస్ ఒక గింజ కూడా తీసుకోం. ఇక్కడ వస్తున్నది ఏంది, రెండు విషయాలు అడిగినాను నేను. సరేనా, మరి రారాయి తీసుకుంటావు కదా, అది ఎంత తీసుకుంటావు? సంవత్సరానికి ఒకసారి కోటా ఇచ్చేసి మేము ఇంత తీసుకుంటామంటే మేము పండించి ఇస్తాం నీకు, మరి రైతులకు చెప్తాం, అది మేము చెప్పాం.
తర్వాత వర్షాకాలం నువ్వు 40 లక్షలకు ఇచ్చినావు 40 లక్షలు కాదు మా దగ్గర 62 లక్షలలో ఎకరాలు సాగు చేసినాం ఎక్కువ వస్తుంది కనీసం 90 లక్షలను నువ్వు తీసుకోవాలంటే దాన్ని ఎన్హాన్స్ చేయమంటే దాన్ని ఎన్హాన్స్ చేయం నేను పోయినా నాతో పాటు మినిస్టర్లు వచ్చిండ్రు ఆఫీసర్లు వచ్చిండ్రు ఎంపీలు వచ్చిండ్రు దాని కూడా మేము సమాధానం చెప్పం ఈ విధంగా అటు వర్షాకాలం దానికే టార్గెట్ దిక్కులేదు మళ్ళా యాసంగి యాసంగిలో ఏందంటే డెఫినెట్ గా తెలంగాణ పంట పండుతదంటే అది నూక ఎక్కువ అవుతది